हेलो एव्रीवन वेलकम बैक टू माय चैनल अंदर एला उन्नारंडी नेनैते चाला बागुन्नानु मीरु एला उन्नारु अनेदी ना कमेंट सेक्शन लो कमेंट चेयंडी मीकु टाइटिल चूसेने अर्थमै उंटुंदि सो इदी एम व्लॉग अनेदी सो ऐकिया शॉपिंग व्लॉग अन्नमाट सो नेनु ऐकियाकि एंदुकु वेल्लानु नेनु अक्कड एमेम तीसुकुन्नानु अनेदी नेनु ई व्लॉग लो उंटुंदी अंड अक्कड నేను మాట్లాడిన మాటలు అండ్ నాకు మా హస్బెండ్కి జరిగిన డిస్కషన్ కూడా నేను అందులో చిన్న చిన్న క్లిప్స్ అనేది యాడ్ చేశాను మీరు తప్పకుండా చూడండి సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే ఐకియాకి వచ్చేసాను ఐకియాకి రీచ్ అయిపోయాను సో ఇక్కడ చూసారా మొత్తం స్క్రబ్స్ ఉన్నాయి అన్నమాట 49 రూపీస్ అంట ఈచ్ స్క్రబ్ జస్ట్ ఒక టాయ్ షేప్లో వస్తూ ఉంటుంది ఐ థింక్ అది హార్స్ షేప్ ఏదో అలా వచ్చింది నేను ఇక్కడికి వచ్చేసరికి 3:30 అయ్యింది బట్ లోపలికి వెళ్ళేసరికి 4:20 దాటేసింది ఎందుకంటే చెక్కింగ్ అదే ఐ మీన్ మొత్తం టెంపరేచర్ చెక్ చేశారండ్ శానిటైజ్ చేశారు అండ్ అందరినీ ఒకేసారి పంపించట్లేదు కొంచెం ఫిజికల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ వెళ్ళాలని చెప్పేసి ఇంకా వాళ్ళ కొందరిని అలాగా పంపిస్తున్నారనమాట సో ఇక్కడైతే నేను స్పూన్స్ తీసుకున్నాను ఐ జస్ట్ 15 రూపీస్ 4 స్పూన్స్ ఉంటాయి చాలా స్ట్రాంగ్ ఉంటాయి బాగుంటాయి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా తీసుకున్నాను అవి సో నేను ఆల్మోస్ట్ ఐకియాకి వచ్చి 1 ఇయర్ అయిపోయినట్టుంది ఇక్కడ వచ్చేసి నేను డిష్ వాషింగ్ బ్రష్ ఇది జస్ట్ ఏంటంటే డిష్ వాషింగ్కి యూస్ చేయను జస్ట్ సింక్ అది క్లీన్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి బ్రష్ తీసుకున్నాను 29 రూపీసే ఇక్కడ ఇదేంటో ఉంది నాకు ఇదేంటో తెలీదు సో ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాను ఇక్కడ ఇంకేం తీసుకోవాలా సో ఇవన్నీ లివింగ్ రూమ్ సెట్స్ అన్నమాట ఇక్కడ సోఫా ఇక్కడ ప్రతి దానికి ఒక ప్రైస్ ఉంటుంది ఏ చూసినా సరే ప్రైస్ ట్యాగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఫింగర్ పప్పెట్స్ చిన్నపిల్లల కోసం ఫింగర్ పప్పెట్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి కాకపోతే ప్రైస్ 399 రూపీస్ అంట 3కి 399 రూపీస్ 3 కాదు ఐమ్ సారీ 6 వస్తాయి అనుకుంటా 399 రూపీస్ అంట ఫింగర్ పప్పెట్స్ కానీ ఇంకా తీసుకోవాలా 399 రూపీస్ ఎందుకులే అని చెప్పేసి ఇంకా తీసుకోవాలా సో ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా అన్నీ చూస్తూ వెళ్తున్నా అఫ్కోర్స్ నేను కొనకపోయినా జస్ట్ అలా చూస్తూ వెళ్ళాలి కదా సో చూస్తూ వెళ్తున్నాను ఏమేమి ఉన్నాయని ఇక్కడ క్లాక్స్ ఉన్నాయి డిఫరెంట్ క్లాక్స్ చాలా బాగున్నాయి క్లాక్స్ కూడా సో టేబుల్స్ సోఫా సెట్స్ నేను వచ్చి 1 ఇయర్ అయిందన్నాను కదా అక్కడ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ చూసాను చాలా కొత్త కొత్త ఐటమ్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కిచెన్ టూల్స్ అనేవి చాలా ఉన్నాయి కిచెన్ టూల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు ఈసారి అని అనిపిస్తుంది ఇది లింట్ రోలర్ తీసుకోలేదు నేను సో ఇక్కడ నుంచి జస్ట్ అలా సోఫా సెట్స్ అవన్నీ చూస్తూ ఇంకా నేను వెళ్ళిపోయాను సో ఇక్కడ సింగిల్ సోఫా సెట్ చైర్ వచ్చేసి 17,000 అంట చూసారు ఇక్కడ ప్రైస్ చూపిస్తాను మీకు 17,000 సో ఇక్కడ చిన్న చిన్న పాట్స్ ఉన్నాయి అంటే ఆర్టిఫిషియల్ అవి సో ఒరిజినల్ కూడా ఉన్నాయి కింద ఒక సెక్షన్లో సో దీని ప్రైస్ వచ్చేసి 499 రూపీస్ అంట హ్యాంగ్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇది క్యాండిల్ అన్నమాట ఇది దీని ప్రైస్ 129 రూపీస్ అంట సింగిల్ క్యాండిల్ సో 129 రూపీస్ తీసుకోవాలా అండ్ ఇంకా ఇవన్నీ చూసేసి ఇంకా నేను కిందకి వెళ్ళిపోదాంలే అని అనుకున్నాను జస్ట్ అలా ఒక లుక్ వేసేసి ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాను అన్నమాట సో బాగుంది చాలా బాగుంది చాలా డిఫరెన్స్ కూడా చూశాను నేను అప్పటికి ఇప్పటికీ సో కింద మొత్తం కిచెన్ టూల్స్ ఉంటాయి వాటి నుంచి మనం బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట సో ఇక్కడ స్పూన్స్ అని చెప్పాను కదా నేను ఇందాక తీసుకున్నాను సో దానికి రిలేటెడ్గా బౌల్స్ అండ్ ప్లేట్స్ కూడా సేమ్ కలర్లో వస్తాయి సో అవి తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను సో నేను ఇక్కడ తీసుకున్నా కదా బౌల్స్ అయ్యి ఆ బౌల్స్ అనేది నేను రీప్లేస్ చేశాను లాస్ట్లో నేను దేంతో రీప్లేస్ చేశానో చూద్దురు అవి తీసుకున్న తర్వాత లోపలికి వచ్చేసాం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ బేకింగ్ ట్రే కనిపించింది సో చాలా వెయిట్ ఉంది బేకింగ్ ట్రే 399 రూపీస్ అయినా సరే చాలా వెయిట్ ఉంది నేను అందుకని వెయిట్ చూసే నేను తీసుకోలేదేమో చాలా వెయిట్ ఉంది సో అందుకని తీసుకోలేదు
కాస్ట్ మాత్రం తక్కువైంది 399 రూపీస్ అంటే క్వాలిటీ బాగుంది కాకపోతే వెయిట్ బాగుంది సో అందుకని చెప్పేసి తీసుకోలేదన్నమాట సో ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే మెజరింగ్ స్పూన్స్ తీసుకున్నాను 1 ml 2 ml మెజరింగ్ స్పూన్స్ ఉంటాయి కదా సో అవి తీసుకున్నాను అంటే మనం ఇప్పుడు కేక్ చేసుకున్నప్పుడు అన్న దేనికన్నా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇక్కడ నైఫ్స్ చూసారా 729 రూపీస్ అంట మీట్ కట్ చేసుకునే ఒక్క నైఫ్ నేను తీసుకుందాం అనుకున్నాను కానీ మళ్ళీ 729 రూపీస్ పెట్టి నైఫ్ ఎందుకు అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు సో ఇక్కడ స్పాచ్యులాస్ మొత్తం అన్నీ చాలా ఉన్నాయి బ్లెండర్స్ మొత్తం అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి ఐస్ స్టిక్స్ అన్నమాట ట్రే అది ఒకటి తీసుకున్నాను అది కాస్ట్ వచ్చేసి ఎంత 329 ఎంత ఉంది పర్లేదు అనిపించింది సో అందుకని తీసుకున్నాను సో ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ గ్లాస్ ఐటమ్సే మన స్టోరేజ్ కంటైనర్స్ మనం పప్పులు ఉప్పులు వేసుకునే కంటైనర్స్ అది అసలు పడిపోయేది నా చేతిలోంచి నాకు భయం వేసింది ఇవి చూసారా గ్లాసెస్ చాలా బాగున్నాయి గ్లాసెస్ దానికి రిలేటెడ్గానే ఉన్నాయి స్ట్రాంగ్గానే ఉన్నాయి ఆఫ్కోర్స్ అవి ప్లాస్టిక్ అయినా చాలా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అన్నమాట బాగున్నాయి 6 వస్తాయి అంట 99 రూపీస్ తీసుకున్నా తీసుకున్నా బాబు అన్ని గ్లాసే అన్ని గ్లాసేనా సౌండ్ డిఫరెంట్ పడిపోయింది సో ఇక్కడ వచ్చేసి నేను కప్స్ దగ్గరికి వచ్చేసాను కప్స్ చాలా క్యూట్గా ఉన్నాయి చూడటానికి నాకైతే ఒక సెట్ తీసుకోవాలనిపించింది కానీ తీసుకోలేదు ఊరికే తీసి వేయినా అని చెప్పేసి అడిగాను వేసుకున్నా ఊరికే తర్వాత అనిపించింది ఎందుకులే అని చెప్పేసి తర్వాత నేనే వచ్చి తీసేసాను ఇక్కడ గ్లాసెస్ చూసారా చాలా బాగున్నాయి నేను యాక్చువల్లీ నా కుకింగ్ వీడియోస్ కోసం ఒక గ్లాస్ తీసుకుందాం అనుకున్నా సో ఇది తీసుకున్నాను 399 రూపీస్ ఫస్ట్ తీసుకున్నా వద్దా సింగిల్ గ్లాస్ ఏం తీసుకుంటాం అనుకున్నా కానీ బట్ తీసుకోవాలనిపించింది సో తప్పదు వీడియోస్ కోసం సో ఇక్కడ లైట్ చూసారా 159 రూపీస్ అంటే చాలా బాగుంది మన బెడ్రూమ్లో మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది కొంచెం ఓన్ హౌస్ అలా కట్టుకున్న తర్వాత పెట్టుకుంటే చాలా బాగుంది సో ఇక్కడ అంతా పిల్లోస్ ఇవన్నీ పిల్లో కవర్స్ మొత్తం కర్టెన్స్ ఇవన్నీ ఉన్నాయి సో మెయిన్ థింగ్ వచ్చేసి ఐకియా పెన్సిల్స్ నేనైతే ఫస్ట్ అయ్యే తీసుకుంటా లాస్ట్ టైం అయితే బంచ్ తీసుకున్నాను బట్ ఇది న్యాయంగా 3 తీసుకున్నాను సో 3 పెన్సిల్స్ తీసుకున్నా ఏదో తీసుకోవాలి కదా అని చెప్పేసి సో ఇక్కడ అయితే మొత్తం నేను మ్యాట్స్ తీసుకున్నాను అన్నమాట చాలా బాగున్నాయి మ్యాట్స్ అది ఎంత 199 రూపీస్ అనుకుంటా 2 mats తీసుకున్నాను నేను అట్లాంటివి బాగా పీల్చుకుంటే మన కిచెన్లో అట్లా వేసుకోవడానికి సో ఇదంతా లైటింగ్ సెక్షన్ అన్నమాట ఏంటిది మొన్న తీసుకున్నాం ఇది వచ్చేసి ఇంకా మా పాపకి టాయ్స్ పెట్టుకోనేది నేను తీసుకున్నాను ఆన్లైన్లో బట్ అది బ్రేక్ అయిపోయింది సో ఇంకోటి తీసుకుందాంలే అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సో ఇది నచ్చింది నాకు ఇక్కడ దీనికి పైన క్యాప్ లేదు కానీ బాగుంది స్పేషియస్గా పెద్దగా ఉంది సో సరిపోతాయి అసలు బొమ్మలు కూడా ఎక్కువ అయిపోయాయి మాకు సో అందుకని చెప్పేసి తీసుకున్నాం సో ఇక్కడ వచ్చేసి నేను ప్లాస్టిక్ బాక్సెస్ ఉన్నాయి ఇక్కడ 1 kg 2 kgs పడతాయి అనుకుంటా దానిలో సో ప్లాస్టిక్ బాక్సెస్ తీసుకున్నాను అండ్ అదే టైంలో మా వదిన ఫోన్ చేశారు తను ఒకటి తీసుకోని అన్నారు సో ఇంకా తీసుకున్నాను మా ఇద్దరికి 2 అని చెప్పి తీసుకున్నా సో అవి వచ్చేసి కింద బాటమ్ వచ్చేసి 70 రూపీసా కింద బాటమ్ 70 రూపీస్ అనుకుంటా పైన క్యాప్ వచ్చేసి అదే పైన మూత వచ్చేసి 50 రూపీస్ అంట డిఫరెంట్ ప్రైస్ ఉంది 2 సో ఇక్కడ వచ్చేసి ఐప్యాడ్ పెట్టుకునే స్టాండ్ ఐప్యాడ్ కానీ సంథింగ్ ఫోన్స్ కానీ అలా పెట్టుకోవడానికి చిన్న స్టాండ్లా ఇచ్చారు సో మా నాకు ఐప్యాడ్ ఉంది సో నేను అందుకని తీసుకున్నాను ఒకటి అదేమి లేవు అయిపోయినాయి లేవు లేవు అగో అటే వెళ్ళాల్సింది అటు 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 అదే బిల్డింగ్ పదా అయ్యో బిల్డింగ్ అంటే అయ్యో సర్లే పద వెళ్దాం పద ఏం తీసుకుంటావు తీసుకో కమ్ 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 సో ఇలా చూసుకుంటూ మా పాపకి టాయ్స్ తీసుకోవడం మర్చిపోయాను టాయ్స్ తీసుకోవాలని అనుకున్నాను
ఇక్కడ ఏ లేవేమో మళ్ళీ మిస్ చేసేసానేమో మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి ఎందుకు అని అలా అలా థింక్ చేస్తూ ఉండగా ఇక్కడ టాయ్స్ కనిపించింది. సో చాలా బాగున్నాయి ఇక్కడ ఐకియాలో సాఫ్ట్ టాయ్స్ చాలా బాగుంటాయి, క్వాలిటీ సూపర్గా ఉంటుంది, బయట క్వాలిటీ కన్నా అంత డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో నేనైతే పాండా తీసుకున్నాను, పాండా అండ్ చిన్న బాల్ ఉంది, ఆ బాల్ తీసుకున్న తర్వాత బాల్ పెట్టేసాను ఇంకో తీసుకోవద్దు కదా. సో పాండా తీసుకున్నాను అనమాట, పాండా వచ్చేసి నాకు 399 499 పడింది. ఇక్కడ వచ్చేసి హ్యాంగర్ బట్టలు చిన్న చిన్న కచెప్స్ అలాంటివి ఆరేసుకోవడానికి హ్యాంగర్ నాది ఇరిగిపోయిందని చెప్పేసి నేను ఇక్కడ తీసుకున్నాను. ఇంకా అంతే ఆల్మోస్ట్ నా షాపింగ్ అయిపోయినట్టే. ఇక్కడ చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి కదా, సో అవి కర్రీ పెట్టడానికి మా హస్బెండ్కి చాలా బాగుంటాయి అని చెప్పేసి 2 బాక్సెస్ తీసుకున్నాం. క్వాలిటీ బాగుంది, చాలా బాగుంది. సో సేఫ్గానే ఉంది, నాకు కొంచెం అన్ని చోట్ల కన్నా ఇక్కడ సేఫ్గా ఉంది. కొంచెం ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అందరూ షాపింగ్ చేస్తున్నారు అండ్ చాలా చాలా ఇదిగా ఉంది, సో వెళ్ళచ్చు ఇంకా. సో ఇక్కడైతే లాస్ట్కి వచ్చేసాను, నేను బిల్లింగ్ వేయించుకుంటున్నాను. నాకు ఆల్మోస్ట్ 354 పడినట్టుంది, గుర్తులేదు. సో ఇక్కడ బిల్లింగ్ వేయించిన తర్వాత బిల్ కట్టేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. సో నా షాపింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 7:30 అయ్యింది, 7:30కి నేను బయటకు వచ్చాను అనమాట. అప్పటికి ఆల్మోస్ట్ చీకటి పట్టేది, మామూలుగా ఉంటే ఏదో ఒకటి ఇక్కడ తినేసే వాళ్ళం, బట్ ఈ టైంలో తినకూడదు కదా, అందుకని చెప్పేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతుంది అనమాట. చెప్పడం మర్చిపోయాను, నేను ఒక చిన్న ప్లాంట్ తీసుకున్నాను, అదే ఆలోవేరా ప్లాంట్ అనమాట, చిన్నది, జస్ట్ చాలా సింపుల్గా ఉంది అండ్ ఆ సెక్షన్ నేను చూపించలేదు మీకు, మిస్ చేశాను. సో ఈ ప్లాంట్ అయితే తీసుకున్నాను, జస్ట్ ఎంత 49 రూపీస్ అది. సో అది అంతేనండి నా ఐకియా షాపింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.